అసెంబ్లీ ప్రారంభోత్సవ వేళ ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ రాసిన లేఖ దుమారం రేపింది. దొంగ సత్తుతో హైదరాబాద్ అసెంబ్లీ నుంచి పారిపోయారంటూ ఆరోపించారు జగన్. పార్టీ బాట 21 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు జగన్. దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రవేశిస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోకి వెళ్లబోతున్న ఈ సమయంలో ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఇందుకు దారి తీసిన పరిస్థితుల్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవటం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా. హైదరాబాద్ అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ కండువాలు కప్పడం, ఇందుకోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించడం, ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే, వీరిని అనర్హులుగా ప్రకటించండి అని ఏనాడో అడిగినా ఇంతవరకు మీరు నిర్ణయం తీసుకొనకపోవడం గాని వారిని సభలోకి అనుమతించడం గాని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడం అన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా స్పీకర్ పదవికున్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణం మీరు నిర్వర్తించి పార్టీ మారిన 21 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని డిస్క్వాలిఫై చేసి కొత్త రాజధానిలో కొత్త సభకు మకిల అంటకుండా ఆపాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం. మీరెంత